हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंडी अंदरू? अंदरिकी मुंदुगा गुड मॉर्निंग फ्रेंड्स। ई रोज मन वीडियोलो वच्चेसी हेल्दीगा टेस्टीगा उंडे ओक मंची स्पाइसीगा उंडे कार पुडिनी अयिते मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु। टेस्ट अयिते चाला चाला बागुंटदंडि। नेनु पेरु चेप्पगाने मी अंदर नोट्लो नीळ्लु ऊरुतायनि तेलुसु, एंदुकंटे इदि मन आंध्रा वाळ्ळकि चाला फेमस वंट अन्नमाट। सो इदि स्पेशल गा नेनु ई रोज एंदुकु चेस्तुन्नानंटे यूट्यूब लो नन्न ओक ब्रदर रिक्वेस्ट चेशारन्नमाट। అది అసలు ఎప్పుడు తినలేదమ్మా, నేను కొత్తగా వింటున్నాను, ఎలా చేయాలనేది నాకు తెలియదు, కాబట్టి ఒకసారి వీడియో చేసి పెట్టొచ్చు కదా అని చెప్పేసి నన్ను ఈ మధ్య అడిగారన్నమాట। అన్న వచ్చేసి ఖత్తర్లో ఉంటాడు, అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది। సో నేను ఈ రోజు స్పెషల్ గా అన్న కోసం ఈ వీడియో చేస్తున్నాను। వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి। అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ ను కూడా క్లిక్ చేయండి। ఈ మధ్య కాలంలో నా నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి నాకు మెసేజ్ చేసి అడిగారన్నమాట। సో కాబట్టి ఆల్ బటన్ ని మరొకసారి, అంటే ఆల్ అనే గంట సింబల్ ని మరొకసారి యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు చూడొచ్చు అన్నమాట। సో ఇదైతే మన పూర్వీకులు బాలింతలకి ముఖ్యంగా చేసి పెడతారు కదా, కరివేపాకు కారం అంటేనే బాలింతలకి స్పెషల్ గా పెడతారు। పైగా ఏందంటే ప్రెగ్నెన్సీ టైం లో లేడీస్ కి ఒంట్లో చెడ్డ నీరు అనేది చేర్తదన్నమాట। ఆ నీరు పోవడానికి వేడి అంటే ఆ నిమ్మ అనేది తగ్గించేసి హెయిర్ ఓడకుండా కళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్నిటికి మంచిదని చెప్పేసి బాలింతల సమయంలో డెలివరీ అయిన తర్వాత అన్నమాట కరివేపాకు కారపొడి అనేది చేసి పెట్టేవాళ్ళు। సో ఇప్పుడైతే చాలా వరకు ఇది తినడం మానేస్తున్నారు, కానీ హెల్త్ కి అయితే చాలా మంచిది। అంతక మించి టేస్ట్ అయితే చాలా బాగుంటది। వేడి వేడి అన్నంలో కరివేపాకు కారపొడి గాని వేసుకొని తిన్నామంటే ఇంకా ఆ రోజు పండగే అన్నమాట, అంత కమ్మగా ఉంటది। ఇది తెలిసిన వాళ్ళు, ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి ఈ పాటికి నేను చెప్తుంటే। సో ఈ రోజు అయితే నేను స్పెషల్ గా కరివేపాకు కారపొడి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో చేస్తాను। చేసే విధానం అయితే చాలా సింపుల్ గా త్వరగా చేసేస్తాను అన్నమాట, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి। సో చూసారు కదా నా నుంచి వీడియో నోటిఫికేషన్ ఎవరకైతే రావట్లేదో వాళ్ళు ఒకసారి ఆల్ అనే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। ఓకే, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం। ఇదిగో చూడండి, ఇక్కడైతే ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను। కారపొడిలో మినపగుళ్ళు వాడినట్లయితే టేస్ట్ బాగుంటుంది, పైగా పెద్దగా స్పైసీనెస్ అనేది లేకుండా బాగుంటుంది అన్నమాట। అలాగే ఒక 10 ఎనిమిరకాయలు తీసుకున్నాను, ఒక తెల్లగడ్డ తీసుకున్నాను। ఇప్పుడు కరివేపాకు అయితే నేను క్లీన్ చేసి తీసుకున్నానండి। ఇది కొంచెం వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసి ఒక పొడి గుడ్డలో వేసుకొని శుభ్రంగా తుడిచి నీడలోనే ఆరబెట్టి తీసుకోవాలన్నమాట। అలా గనక చేసినట్లయితేనే ఆకులో ఉన్న గ్రీనరీ అనేది పోకుండా బాగుంటుందన్నమాట। అలా కాకుండా త్వరగా ఎండిపోతుందిలే అని చెప్పేసి మనం ఎండలో గనక పెట్టినట్లయితే ఆకు నలుపు కలర్కి చేంజ్ అయిపోయి కరివేపాకు కారపొడి కూడా కలర్ నల్లగా ఉంటుందన్నమాట। సో ఇప్పుడైతే ఆయిల్ వేడ్ చేసుకొని మిరపకాయల్ని కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। అలాగే ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు మినపగుళ్ళు ఇందులో వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలన్నమాట। ఇప్పుడు ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ ఆకు మనం చేత్తో పట్టుకొని నలిపినట్లయితే పొడి పొడిగా అంటే పౌడర్ లాగా నలిగిపోతుంది అన్నమాట। అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఇవి మిక్సీ పట్టేటప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అందులోనే తెల్లగడ్డ వేసుకొని పౌడర్ చేసుకోవాలి। చాలా సింపుల్గా అయిపోతుంది, పైగా ఎవరైనా కూడా ఇట్టే చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట। చూసారు కదా ఇందులో మాత్రం మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, హెయిర్కి మాత్రం చాలా మంచిది, కళ్ళకు కూడా కరివేపాకు తీసుకోవడం వల్ల చాలా మంచిది, హెల్త్కి మంచిదని కరివేపాకుని పచ్చిగా మాత్రం తీసుకోలేమండి, అది కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇలా మనం పౌడర్ రూపంలో కానీ అలాగే పచ్చడి రూపంలో కానీ చాలా కమ్మగా తీసుకోవచ్చు అన్నమాట। అంతేకాకుండా కొన్ని కర్రీస్కి అయితే కరివేపాకు లేనిదే పోపు అనేది రెడీ కాదండి, కరివేపాకు ఉంటేనే పోపు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట। సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అయితే ఒక లైక్ ఇచ్చేయండి।